రాజకీయాలు మరింతగా వేడెక్తున్నాయి అధికార వైసీపీ అటు ప్రతిపక్ష టీడీపీ ఎక్కడా కూడా తగ్గేదే లేదు ప్రతి అంశంలోనూ రెండు పార్టీలు ఢీ అంటే ఢీ విన విధంగా తలబడుతున్నాయి టెన్త్ రిజల్ట్ పై నారా లోకేష్ ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్ లో మంత్రి కొడాలి నాని ఎమ్మెల్యే వంశీ ప్రత్యక్షం అవడం రాజకీయంగా కలకలం రేపింది మరి ఘటన గడిచి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే బాలయ్య బర్త్డే సాక్షిగా మరో పొలిటికల్ వార్ స్టార్ట్ అయ్యింది గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి నందపూరి బాలకృష్ణ జన్మదినం స్వర్గీయ ఎన్టీఆర్ గారి జయంతి వేడుకల నేపథ్యంలో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు దారితీసింది తీసింది మంగళగిరిలో బాట చేపట్టిన టీడీపీ నేతల్ని పోలీసులు అదుపు చేశారు టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్స్ ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారులు చేపట్టిన తర్వాత తొలగించింది ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్స్ నిర్మాణాల్లో కొన్నింటిని వైఎస్ఆర్సీపీ సచివాలయాలుగా మార్చేశారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్న క్యాంటీన్ ఖర్చులో రూపాయి కూడా ఈ ప్రభుత్వం సాయం చేయలేదు రోడ్డుకు వారగా ఆకలేసిన వాడు ఎవడొచ్చినా ఆ క్షుద్భాధ తీరుస్తోంది దాన్ని ప్రతిపక్షం తమ సొంత ఖర్చుతో ఏర్పాటు చేయడం మరి అలా ఫీల్ అవ్వడం కంటగింపుగా ఉంది మరి ఈ విషయం తెలియడంతో చాలా మంది ఫైర్ అయ్యారట ముఖ్యంగా బాబాయ్ విషయంలో ఇలా జోక్యం చేసుకుంటే అబ్బాయికి ఎంత కోపం వస్తుందో ఫ్యాన్స్ కూడా అలాగే రియాక్ట్ అయ్యారు మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ ఘటనకు కారణమైన అధికారుల పట్టడానికి డిసైడ్ అయినట్టుగా సమాచారం అన్నా క్యాంటీన్ వివాదంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓ కొలికి తీసుకుని వచ్చి క్షమాపణ చెప్పించాలని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా రంగంలో దిగారట ఈ విషయం తెలియడంతో బాలయ్య సైతం తమ మీద చూపిస్తున్న ఈ ప్రేమకి షాక్ అయినట్టుగా తెలుస్తోంది